హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈరోజు వచ్చి మన వీడియో ఏమిటంటే ఇప్పుడు కోవిడ్తో చాలామంది బాధపడుతున్నారు సో చిన్న పిల్లలకు కూడా చాలా అటాక్ అయిపోతుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప కూడా రీసెంట్గా చనిపోయింది మనకు తెలిసిందే సో ఇటువంటి కేసెస్ అయితే చాలా వస్తున్నాయి బట్ ఏంటంటే మనం పిల్లలకి చెప్తున్నా వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళు ఉండట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు సో పెద్దవాళ్ళు కేర్ కేర్ తీసుకున్నట్లుగా పిల్లలు అయితే కేర్ తీసుకుంటలేదు కదా సో వెళ్ళి ఆడేసుకుంటున్నారు సో వాళ్ళు వినాలి వాళ్ళని సేఫ్టీగా మనం ఉంచాలి అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంటే ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్నారు కదా స్కూల్లో వాళ్ళకి క్లాసెస్ అర్థం కాకపోతే టీచర్స్ ఎట్లా ఒక స్టోరీ రూపంలో వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు సో అలాగే మనం కూడా ఈ కరోనా వైరస్ గురించి ఒక కథలాగా ఒక స్టోరీలాగా చెప్పి మన పిల్లలకి చెప్పి మోటివేట్ చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఆడుకోకుండా ఇంట్లో నుండి జాగ్రత్తలు తీసుకుంటారు సో నాకెందుకో ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఈ స్టోరీ మీ అందరితో నేను చెప్పాలనుకుంటున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మనలో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి రెడ్ కలర్లో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మరి ఏమాత్రం మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా మనం ఫస్ట్గా పిల్లలకి ఏ విధంగా చెప్పాలి అంటే కొత్త యుద్ధం వచ్చింది అని సింహం ఆహారం లేకుండా పద్నాలుగు రోజులు మాత్రమే బ్రతకగలదు అది ఒక జింకల వనం అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి వేరే అడవిలోకి వెళ్ళింది అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు తోడెళ్ళను పులులను సింహాలను నక్కలను తొలిసారి అక్కడే చూసింది అంటే ఫస్ట్ టైం అక్కడే చూసింది అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై ఓ జింక సోదర ఈ అడవిలో నిన్నెప్పుడు చూడలేదే అంది అవును మాది జింకల వనం అంది ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు ఇక్కడ మనల్ని చంపి తినే క్రూరముగాలు చాలా ఉన్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకు అసలు తెలియదు కాబట్టి ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవంటూ అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది పిరికి జింక నేను జింకనే అది ఎలా తప్పించుకుందో నేను అలానే తప్పించుకోగలను అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది అక్కడ చెట్టు క్రింద నిద్రపోతున్న సింహం కనిపించింది జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది అంటే ఎదరు ఉంటాయి కదా దాటులతో సింహం తోకనేది తొక్కింది సింహానికి మెలుకు వచ్చింది బద్ధకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది ఆ గజ్జనవిని జింకకు గుండె ఆగినంత పనయింది వెనుకకు తిరిగి వచ్చిన దారినే పరుగు పరుగున పెట్టింది అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే ఉంది జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కిపోయింది సింహం దాన్ని చీల్ చీల్చి చంపి దాన్ని ఆరగించింది తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది దానికి అదొక కొత్త ప్రదేశం అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి సింహం ఆనందానికి అంతులేదు దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది కొత్తగా ముందుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడిపోయి చల్ల చెదురైపోయాయి పొదల్లో దాక్కున్నాయి బిక్కు బిక్కు అంటూ బతుకుతున్నాయి పొరపాటున ఏ జింక అయినా బయటకొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది అయితే ఈ జింకల్లో తెలివైన ఒక కుర్ర జింక ఒకటి ఉంది దాని పేరు జ్ఞాననేత్ర జింకల పెద్దలు జ్ఞాననేత్ర దగ్గరికి వచ్చి దీనికి పరిష్కారం మార్గం ఏమిటి అని అడిగాయి జింక పెద్దలారా నేను అదే ఆలోచిస్తున్నాను ఒక క్రూర జంతువును సింహం అని అంటారు దీని పంజా నుంచి తప్పించుకునే చాకచక్యం మనకు లేదు ఎటు ఆలోచించినా ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది ఈ సింహం ఆహారం లేకుండా పద్నాలుగు రోజులు మాత్రమే బ్రతకగలదు కానీ మనం ఇరవై ఒక్క రోజులు బ్రతకగలం కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి పద్నాలుగు రోజులు బయటకు రాకుంటే చాలు దాని పేడ మనకు విరగడవుతుంది మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవితకాలం మరో పద్నాలుగు రోజులు పెంచినట్లే అవుతుంది ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం పున్నమి నాటికి బయటకు వద్దాం తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే అంది జింకలన్నీ జ్ఞాననేత్రం మాటలు విన్నాయి ఆకలితో అలమటించాయి పున్నమి వచ్చింది జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి వనం మధ్య చెట్టు కింద చచ్చిపడి ఉన్న సింహాన్ని చూశాయి ఆనందంతో అరిచాయి గెంతాయి జింకలు కేరింతలతో వనం అంతా పలకరించింది ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్ట్గా సరిపోయింది కదా ఫ్రెండ్స్ అలాగే మనం అందరం కూడా పిల్లలకి వివరంగా ఒక పద్నాలుగు రోజుల పాటు మనం బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే కరోనా అనేది చచ్చిపోతుంది అది కాకుండా మనం పద్నాలుగు రోజుల్లో మనం వినకుండా బయటకు కానీ వస్తే వన్స్ ఆ కరోనా చేతిలో మనం చిక్కుకుపోతాం చిక్కుకుపోతే అది మళ్ళీ ఇంకొక పద్నాలుగు రోజులు దానికి మళ్ళీ ఒక టైం పుంజుకుంటుంది అదే పద్నాలుగు రోజులు మనం ఇంట్లో ఉంటే ఫిఫ్టీన్త్ రోజు నుంచి మనం ఆడుకోవచ్చు అలా కాకుండా ఈ పద్నాలుగు రోజుల్లో కానీ మీరు ఒక్కసారి బయటకు వచ్చి ఆడుకున్నారా మళ్ళీ ఇంకొక పద్నాలుగు రోజులు మీకు అనేవి ఆడకుండా ఉండడానికి పెరిగిపోతాయి కదా సో ఈ విధంగా మనం పిల్లలకి చెప్పినట్లయితే వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళకి వివరంగా అర్థమవుతుంది సో వాళ్ళని మనం మోటివేట్ చేసి ఒక స్టోరీ రూపంలో వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు మన మాట వింటారు సో వాళ్ళు సేఫ్టీగా ఉంటారు మనము సేఫ్టీగా ఉంటాం సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందనుకుంటున్నా ఫ్రెండ్స్ మీ అందరికీ యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరి మరి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావాలంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్